హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు, అలాగే తాత్కాలిక ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, అంతేకాకుండా మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ఎప్పుడు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు అనేసి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది, వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి లైక్ అండ్ షేర్ చేయమంటున్నాను. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులేనండి. ఓకేనా, ఈ పథకానికి అప్లై చేసుకున్న వారందరూ ఈ కేవైసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి చాలామంది డౌట్గా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ నెల 25 నుండి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఈ నెల 30వ తేదీ లోపు ఈ కేవైసీ అనేది పూర్తి అవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతలోపు మీరు ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ చేసుకున్న తర్వాతనే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా, ఈ తాత్కాలిక ఎలిజిబుల్ లిస్టులు చూసుకున్నట్లయితే మనకు 5వ నుండి, ఓకేనా ఫ్రెండ్స్, 8వ తేదీ లోపల మనకు తాత్కాలిక ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా, మనకు అలాగే చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ లిస్ట్లో పేరు కనుక వచ్చినట్లయితే వారికి ఈ పథకానికి వీరెందుకు అనర్హులు అనేసి కారణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కారణం కనుక మీరు సరి చేసుకొని మళ్ళీ రీఅప్లై అనేది చేసుకుంటే మీకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది 25 నుండి 5వ తేదీ లోపు మధ్యలో విడుదలైతే చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారందరికీ సంబంధించి 18,750 రూపాయలు అనేది 10వ తేదీ నుండి 20వ తేదీ లోపు మధ్యలో వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.